జిన్నా తిరుపతికి చెందిన వ్యక్తి. తన స్నేహితులతో కలిసి టెంట్ హౌస్ నడుపుతూ ఉంటాడు. జిన్నా ఒక గూండా దగ్గర అప్పు చేస్తాడు. ఆ అప్పు తీర్చలేక తప్పించుకుని తిరుగుతూ ఉంటాడు. చివరికి ఆ గూండా జిన్నాని పట్టుకుంటాడు. అప్పు తీర్చకపోయినా పర్వాలేదు కానీ ఒక షరతు పెడతాడు. వాళ్ళ చెల్లి సన్నీలియన్ని పెళ్లి చేసుకోవాలని చెప్తాడు. జిన్నా చేసేదేమీ లేక సరే అంటాడు. తర్వాత తన ఇంట్లోకి వెళ్తాడు. అక్కడ అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అసలు ఆ ఇంట్లో ఏముంది? అక్కడ జిన్నా ఎదుర్కొన్న సంఘటనలేంటి? మధ్యలో జిన్నా జీవితంలో ఉన్న మరికొంతమంది వ్యక్తులు ఎవరు? ఆ తర్వాత ఏం జరిగింది? ఈ సమస్యల నుంచి జిన్నా ఎలా బయటపడ్డాడు? ఇవన్నీ తెలియాలంటే జిన్నా సినిమా చూడాల్సిందే. గత సంవత్సరం మోసగాళ్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మంచు విష్ణు. ఆ సినిమా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ తో రూపొందించబడింది. ఇప్పుడు ఈ సినిమా కూడా అలానే డిఫరెంట్ గా ఉంది. చాలా రోజుల తర్వాత ఒక కామెడీ సినిమాలో నటించారు. అలానే ఇందులో కొన్ని హర్రర్ అంశాలు కూడా ఉన్నాయి. కథ పెద్ద కొత్తగా లేకపోయినా ప్రేక్షకుడికి డిఫరెంట్ గా చూపించడానికి ట్రై చేశారు. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నటీనటులు అందరూ కూడా తమ పాత్రల పరిధి మేరకు చేశారు. మంచు విష్ణు ఈ సినిమాలో చిత్తూరు యాస మాట్లాడారు. మంచు విష్ణు తన పాత్రకు తగ్గట్టుగా నటించారు. సంగీతం కూడా సినిమాకి తగ్గట్టుగా ఉంది. ఇక ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ కొన్ని కామెడీ సీన్స్, ప్రొడక్షన్ వాల్యూస్. మైనస్ పాయింట్స్ రొటీన్ స్టోరీ, సాగదీసినట్టుగా ఉండే స్క్రీన్ ప్లే. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఒక ఎంటర్టైనర్ చూద్దాం అనుకుంటే జిన్నా ఒకసారి చూడగలిగే సినిమా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Please sign up for Ublood. Ublood app, sign in avandi, rakta danam cheyandi.